అందరికీ నమస్కారం శుక్రవారం నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదు ఎందుకో తెలుసా శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం మన సనాతన సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయడమైంది ఈరోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది అంతేకాకుండా శుక్రవారం మంచి పని చేయాలి అని అంటారు కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు ఈ విషయాల వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా ఎల్లప్పుడూ సంపన్నులుగా ఉండాలని మనల్ని ఆశీర్వదిస్తుంది శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి శుక్రవారం నాడు ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం శుక్రవారం లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆహ్వానించడానికి పూజలు చేయడం పరిపాటి కాబట్టి ఈరోజు ఆమె విగ్రహాన్ని నిమజ్జనం చేయడం లాంటి కార్యకలాపాలు పెట్టుకోకూడదు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త దాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని వ్యవస్థాపించవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది సాయంత్రం సమయంలో తలుపులు తెరవడం శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలని పేర్కొన్నారు ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సందర్శిస్తుందని నమ్ముతారు కాబట్టి ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించే ముందు ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి రావడమే కాకుండా సంతోషాన్ని సంపదను ప్రసాదిస్తుంది రుణ లావాదేవీలు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం ప్రభావం పడుతుంది ఈరోజు ఓ వ్యక్తి మిమ్మల్ని సహాయం కోరితే ఖచ్చితంగా అతనికి సహాయం చేయాలి అయితే అది ఆర్థిక సా సహాయం రూపంలో ఉండాలి కానీ రుణ రూపంలో ఉండకూడదు ఈరోజు రుణాలు ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ఎవ్వరికీ రుణాలు ఇవ్వద్దు తీసుకోవద్దు అవివాహితులైన స్త్రీలను అవమానించకూడదు శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మి ఉపవాసం పాటిస్తారు ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు అయితే మర్చిపోయి కూడా వారిని అవమానించకూడదు ఈ రోజున ఇంట్లో ఎవరైనా అమ్మాయిలను మందలించడం లేదా తిట్టడం చేయకూడదు ఆమెకు నచ్చిన ఆహారాన్ని గౌరవంగా ఇవ్వాలి ఇంటి లక్ష్మీదేవితో సరి సమానమైన మహిళలను కించపరచడం కానీ అసభ్యకరమైన మాటలను మాట్లాడడం కానీ చేయకూడదు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం మంచిది కాదు అయితే శుక్రవారం నాడు మీరు మీ ఇంటికి లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించిన తర్వాత తల్లిని ఇంట్లోకి ఆహ్వానించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి